ఇక్కడ ఒక తిక్కకు లెక్కలేని మహాకవి అంటాం, మహా తిక్క మహా రాంపోతినేని. 2006లోన ఏంటది సినిమాలు ప్రస్థానం 2006 నేనే వచ్చా దేవదాసు కాదు. అప్పటి నుంచి ప్రయాణం చూస్తున్నాం, ఎన్నో రకరకాల సినిమాలు చేయాలని ఒక తపన చూస్తున్నాం. రకరకాల సినిమాలు అన్ని నేపథ్యాల్లో, అటు గ్రామీణ నేపథ్యం కానివ్వండి, లేకపోతే మొన్న ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తెలంగాణ నేపథ్యంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వస్తున్న స్కంద కానివ్వండి, ఏదో కొత్త పాత్రలు చేయాలి అని ఆవిష్కరించాలి అని ఒక తపనున్న మనమంతా గర్వించదగ్గ నటుడు, మన కళాభ తల్లి మనకిచ్చిన ఒక వరం రాంపోతినేని. ఇటువంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని, ఇంకెంతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని, రకరకాల సినిమాల ద్వారా వినోదం సందేశం అన్నీ కూడా ప్రసాదించాలని, అందించాలని ఆ భగవంతుడు ఆయన కళాభ తల్లి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎవరున్నారు, శ్రీలీల అచ్చమైన పదార తెలుగు, పదార అనాల తెలుగు అమ్మాయి. ఇప్పటి వరకు మనకి చాలా తక్కువ తెలుగు హీరోయిన్లు, ఆ మధ్యలయ్య అలా కొందరు వచ్చి సరే, తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. దాని తర్వాత అంతా మనకి ఎవరు ఎక్కువగా రాలేదు, హీరోయిన్లు ఎవరు వచ్చిన నిలబడలేదు స్థిరంగా. అటువంటి వాళ్ళ అన్నట్టు అంటే హిందీలో క్యా బోల్తే, ఏ రామ్గఢ్ వాసి అప్ని లడ్కీ కో కౌన్ చక్కి ఆటా పీసాకి లాయరే, జరా లడ్కీ కా హాత్ పైర్ దే అన్నట్టు. అందం, అందంతో పాటు అభినయం, అభినయంతో పాటు నాట్యం అన్నీ కలిగలిపి మనకిచ్చిన ఒక మంచి నటి, ఒక సరస్వతి ప్రసాదం మన శ్రీలీల. నేను ఇప్పుడు చేస్తున్నాను ఆవిడతో మన నేలకొండ భగవంత్ కేసరి చూస్తున్నాను. ప్రతి సీన్లో ఆ డెడికేషన్ కానీ అని, ఇన్ని సినిమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అలసట కానీ ఏమి లేకుండా ఎంతో హుషారుగా డెడికేషన్, ఆ డెడికేషన్కి యాడ్స్ ఆఫ్. ఇలాగే మంచి మంచి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.